మినహాయిస్తే వరంగల్ మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం దాదాపుగా 24 25 చోట్ల పూర్తయింది మిగతా 4-5 చోట్ల 90 80% పూర్తయి దగ్గర పడ్డది సో పార్టీ జిల్లా కార్యాలయాలన్నిటిని కూడా అక్టోబర్ మాసంలో ప్రారంభించాలనే ఒక నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మోస్ట్ లైక్లీ అరౌండ్ విజయదశమి ఆ ప్రాంతంలో ఈ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం స్వయంగా మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి చేతుల మీదుగానే ఈ కార్యాలయాల ప్రారంభోత్సవం జరుగుతుంది దాంతో పాటు కేవలం ఈ తెలంగాణ భవన్ హైదరాబాద్లో 32 జిల్లాల్లో జిల్లా కేంద్ర కార్యాలయాలు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు ఎప్పటికైనా తెలంగాణ గొంతుకగా తెలంగాణకి పర్యాయ పదంగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష కాబట్టి కేవలం ఈ కార్యాలయాలు రాష్ట్రంలో జిల్లాల్లో మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు మరి కేంద్రంగా ఉన్న ఢిల్లీలో కూడా టిఆర్ఎస్ పార్టీ భవనానికి ఇప్పటికే మాకు అనుమతి వచ్చింది మరి ఇప్పటికే అక్కడ ఒక 1200 స్క్వేర్ మీటర్స్ టిఆర్ఎస్ పార్టీకి కేటాయించడం జరిగింది ఆ శంకుస్థాపన కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మా పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో ఈ కార్యక్రమం ఉంటుంది మంచి ముహూర్తం ఉంది ఆ రోజు మరి ఈ సమావేశానికి శంకుస్థాపన కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ గౌరవ శాసన మండలి సభ్యులు అదే రకంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చట్టసభల్లో వారందరూ కూడా హాజరవుతారు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని హస్తినాపురంలో సెప్టెంబర్ 2వ తారీఖు నాడు పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా నిర్వహించబోతా ఉన్నామని చెప్పి కూడా రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానించడం జరిగింది.